అందరికీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు నక్షత్ర వంటలు ఈరోజు మనం బుజ్జి గణపైని తయారు చేసేద్దాం దానికి నేను మౌల్డ్ అండ్ మేక్ నాచురల్ క్లే గణేష్ అని ఆర్డర్ చేశానండి ఎందుకంటే నాకు అసలు ఇక్కడ మట్టి దొరకలేదు ఇది ఎలా వస్తుందా అని చెప్పి ఆర్డర్ చేస్తే వాళ్ళు కిట్ పంపించారు దాంట్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా పంపించారు ఎలా చేయాలి అని వినాయకుడు బొమ్మ అయితే ప్లాస్టిక్ది పంపించారు ట్రావెలింగ్లో కదా నలిగిపోయింది ఎలా వచ్చిద్దో చూద్దాం ఎర్రమట్టి పంపించారు దాంట్లో మిక్స్ చేసి కలపడానికి దూది పంపించారు చక్కగా మన పల్లెటూరుల్లో పొలంకి వెళ్ళి నల్లమట్టిని తెచ్చుకొని మనం బొమ్మ తయారు చేసుకునే వాళ్ళం బంకమట్టితో చాలా బాగా వచ్చేది సిటీలో కదా ఎంత ట్రై చేసినా దొరకలేదు వీళ్ళు ఎర్రమట్టి పంపించారు చూసారా ఇలా ప్యాక్ చేసి పంపించారు చాలా గట్టిగా ఉంది మట్టి మన ఇంట్లో మనకి వినాయకుడు బొమ్మ ఏదన్నా మంచిగా ఒక షేప్లో ఉన్న బొమ్మ ఉంటుంది కదా మనకి ఇష్టంగా ఉంటుంది అలాంటి షేప్ కావాలంటే ఆ బొమ్మ తీసుకొని అలా ప్రెస్ చేయండి ఆ షేప్లో వైట్ సిమెంట్ ఉంటుంది కదా అది మిక్స్ చేసి ఆ షేప్లో పోసి ఒక టూ అవర్స్ లీవ్ చేస్తే తర్వాత చక్కగా బొమ్మ వచ్చేస్తుంది మట్టి దొరకట్లేదు కదా సేమ్ గోధుమ పిండి కూడా అలా కలుపుకొని అంత మందాన ట్రై చేయండి చాలా బాగా వచ్చిద్ది మనం ఇప్పుడు ఆయిల్ అప్లై చేద్దాము మొత్తము ఏ ఆయిల్ అయినా పర్వాలేదు నేను కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇంట్లో దూది ఉండిద్ది కదా ఆ దూది తీసుకొని చక్కగా మొత్తం అప్లై చేసుకుందాం అప్లై చేసుకున్నాం కదా అయిపోయింది దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం మట్టిని తీసుకొని వాళ్ళు పంపించారు కదా అది తీసుకొని మట్టితో కంబైన్ చేసి మొత్తం కలుపుకోవాలి మట్టి అయితే చాలా గట్టిగా ఉందండి వాటర్ మనం మిక్స్ చేసుకోవాలి మనకి ఎంత కావాలో అంత వాటర్ తీసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి ఈ మట్టి కలుపుతుంటే నాకైతే చేతులు నొప్పి వచ్చినాయి అండి నిజంగా అసలు బొమ్మలు తయారు చేస్తారు కదా వాళ్ళు చాలా గ్రేట్ కళాకారులు నిజంగా గ్రేట్ అండి మనం ఈ కొంచెం సేపటికే మట్టి కలుపుతుంటే చేతులు చాలా నొప్పి వచ్చేసినాయి వాళ్ళు బొమ్మలు తయారు చేస్తారు చాలా కష్టం కదా ఏ పనిలోనైనా కష్టం ఉంటుంది వాళ్ళైతే చాలా గ్రేట్ అనిపించింది కళాకారులు మొత్తం అలా దూది మిక్స్ చేస్తాం కదా ఆ షేప్ని తీసుకొని ప్లాస్టిక్ది కదా అలా మొత్తము మట్టి పెట్టేసుకోవాలి అలా ప్రెస్ చేస్తా మొత్తం పెట్టుకోవాలి చూద్దాం ఎలా వస్తుందో మొత్తం పెట్టుకుందాం అలా మొత్తం పెట్టుకొని ఎక్కడన్నా గ్యాప్స్ ఉండే ఆ గ్యాప్లో కూడా మొత్తం మట్టి ఫిల్ చేసుకుందాం మనకి ప్రాసెస్ కూడా ఇచ్చారు కదా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూస్తా చేసుకుందాం మొత్తం ఫిల్ చేసాం కదా అయిపోయింది మిగతా మట్టిని కూడా ఒకసారి కలుపుకొని తీద్దాం ఎలా వచ్చిద్దు తీద్దాం ఈజీగా వచ్చేసిందండి చాలా బాగా వచ్చింది కొంచెం అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా వాటర్తో మనం ఫిల్ చేసుకుందాం అలా మొత్తము స్ప్రెడ్ చేస్తా అంతే వినాయకుడి బొమ్మ రెడీ అయిపోయింది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవాకండి ప్లీజ్